ayana chalipoyina aa sandarbham elim taila. Appude one were municipal elections. Just saadne mem odil, 8 gantlaku mem odil pettesesnam. Saadne. Odil pettesa nenu guttaku poyanadu. గుట్టకు పోయి మేమందరం కూడా వచ్చేసి డ్రెస్ వేసి ఫ్రెషప్ కూడా కాలేదు సార్. చాలా మంది కార్యకర్తలు అందరు కూడా ఎస్ బాంబ్ బ్లాస్ట్ అయింది, వివిఏ పర్సన్ చనిపోయింది, కిల్లడింది అటు బాంబ్ బ్లాస్ట్ అని చెప్పేసి వస్తున్నా అన్నారు. ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా బాధపడ్డాం. నాకు ఇప్పటికి కూడా ఫొటోస్ ఉన్నాయి. ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. మేము కృష్ణారెడ్డి సారు, వాళ్ళ అన్న కృష్ణారెడ్డి గారు, దేవేందర్ గౌడ్, మేము చంద్రబాబు నాయుడు. ఆ ఫొటోస్ కూడా నేను మీకు ఇస్తాను. ఆ 5-6 మంది మాత్రమే అక్కడ ఉన్నాం. ఎవరు రాలేదు అప్పటికి అక్కడికి. మేము త్వరగా అందుకున్నాం. మేము బాంబ్ బ్లాస్ట్ అయి చనిపోయినానని అన్నీ అందరూ తీసేసుకున్నాం. నా జీవితం కంటిన్యూ చేసినటువంటి అక్కడికే పులిస్టాప్ పడ్డాను. యాక్చువల్గా మహాత్ముడు పోయినాడు, నా అదృష్టం కూడా అక్కడికే ఇదైపోయింది. అప్పటికి కూడా నాకు నేను ఏమీ సంపాదించుకోలేదు. డబ్బులు చేతిలో చిల్లిగా కూడా లేదు, జేబులో నాకు నడుస్తుంది, వ్యాహారం అంటే నడుస్తుంది. ఎన్నడూ కూడా నేను డబ్బులు ఎందుకు పరిగెత్తలేదు. ఆయన ఎవరు రన్ బిహైండ్ ద డాలర్. జీరో నుంచి విద్యా సంస్థ ఏర్పాటు చేయగలం కారణం ఏంటి? నేను యాక్చువల్గా అప్పటికి నేను 96లో స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది మెదక్లో. 98లో నాకు తుర్కపల్లి ఎడ్జిటి జాబ్ వచ్చింది. సార్ పిలిచేసి నేనే బీఈ చదువుకున్నాను, నాకు ఉద్యోగం వస్తే నేను పోలేదు, నువ్వు బీసీవి కదా చదువుకున్న అబ్బాయివి, అచ్చే నువ్వు ఉండు, నేను ఉన్నాను కదా నీకు అని చెప్పేసి ఆయన అన్నారు. మా ఫ్రెండ్స్ అందరు కూడా దానికి ప్రత్యక్ష సాక్షులు. ఇప్పుడు చెప్పిన 5-6 మంది ఓకే, వాళ్ళందరి ముంగట్టే చెప్పిండు. విద్యా సంస్థ మీరు ఒక్కరే నిర్మించారా? దీంతో పాటు మీకు నేను యాక్చువల్గా అప్పటికి నా దగ్గర ఏం డబ్బులు లేకుండే నాకు ఒక 20,000 చిట్టి ఉన్నది అప్పటికి. ఒకటి చిన్నవాళ్ళ పిల్ల సంజీవ దగ్గర, సంజీవరావు అని అబ్బాయి అంటాడు, అతని దగ్గర వేశాను. ఇంకా నేను 20లో చనిపోయిండు. 5-6 నెలలు చాలా స్ట్రగుల్ చేశాను లైఫ్ని. క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నేను చదువుకున్నాను, 2 సార్లు ఉద్యోగం పోయింది. ఏంటంటే నేను టీచర్ ప్రొఫెషన్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే అందుకే నేను చదివింది బీఈడి. యాక్చువల్గా నాకు ఎల్ఎల్బి వచ్చింది, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం కూడా వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీలో. నేను వెళ్ళలేదు ఎందుకంటే నాకు అదే అప్పుడే నాకు బీఈడి కూడా వచ్చింది. 3 ఎంట్రన్స్లో రాస్తే 3 ఎంట్రన్స్లో నేను పాస్ అయ్యి నాకు ర్యాంక్ కూడా వచ్చింది. నేను బీఈడికే సార్ అప్పుడు మరి బీఈడి చేయమన్నాడు కాబట్టి అదే లెటర్తోనే నేను బీఈడి చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు డబ్బులు లేవు. యాక్చువల్గా నేను కృష్ణమూర్తి అని రుద్రవెల్లి సేటు, అతన్ని రిక్వెస్ట్ చేస్తే మేమిద్దరం కలిసి పార్ట్నర్గా స్టార్ట్ చేసినాం. రేకుల షెడ్లో స్టార్ట్ చేసినాము. స్కూల్ నేమ్ వచ్చేసి భారతీయ విద్యానికేతన్. ఎందుకు పేరు మార్చాల్సిన అవసరం? భారతీయ విద్యానికేతన్ అది కూడా ఐ విల్ టెల్ యూ. భారతీయ విద్యానికేతన్ అయితే అతను 6 నెలలు కాగానే డబ్బులు పంచేయాలని అంటాడు. అసలు యాక్చువల్గా అంటే చెప్పాలి కదా వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది. తన ఫ్రెండ్ అదిగా సేటు ఉన్నదే, ఇప్పుడు మనం ఇంకా పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి, అది కాదు ఇది కాదు అంటే అట్లయితే కుదరదు అన్నాడు. కుదరంగా నేను అక్కడ నేను అతన్ని చీట్ చేయాలనేటువంటిది కాదు. కాకపోతే ఏంటంటే ఓ రకంగా అతనికి వేరే వాళ్ళు ఉంటారు కదా. మనకి స్కూల్ కాంపిటీషన్ ఉన్నప్పుడు వేరే స్కూల్ ఎవరేమి చాలా ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చిండ్రా అయ్యారో నాకైతే నేను ఐ కాన్ సే. బట్ ఆయన వచ్చేసేసి ఆ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేసుకున్నాను. ఇంటర్నల్గా ప్రయత్నం చేస్తే అది నాకు తెలిసింది. జస్ట్ నేనే అప్పుడే నాకున్నటువంటి పలుకుబడి నాకు అంత నేను రాజకీయంగా వ్యవహారం చేసినాను కాబట్టి నేను పోయి ధనాదం నేను స్కూల్ పేరే చేంజ్ చేసుకొచ్చి నా మీద స్టార్ట్ చేసినాను. అది పరిస్థితి. ఇంకా అప్పుడు చాలా మంది నన్ను స్కూల్ నేమ్ ఏంటి సార్? అసలు శ్రీ సాయి సంతోష్ అంటే ఏంటి? ఎవరన్నా ఏంటి అలా పేరు పెట్టడానికి? పేరు పెట్టడానికి ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ నేను ఎంపీటీసీ గెలవగానే నన్ను మా ఎంపీటీసీలు అందరి 8 మంది ఎంపీటీసీలు అందరినీ మావిరెడ్డి గారు జీపించి సిడీ తీసుకొని పోయాను. ఆ తర్వాత అక్కడ పోయింది కాబట్టి దొరికింది కాబట్టి సాయి అని అర్థమైంది కదా. తర్వాత నేను అప్పుడే పెళ్లి చేసుకున్నాను, ఆ మధ్యనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా భార్య పేరు సంతోష కాబట్టి ఇద్దరు పేరు మీద ఉంటాయి కాబట్టి శ్రీ సాయి సంత ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించిన. సార్ చాలా మటుకి విద్యా సంస్థ నడుపుతున్న టైంలో టీచర్స్ కూడా మీరు జీతాలు వేయలేని పరిస్థితి లేదా ఉంది? ఫస్ట్లో ఒక 2 సంవత్సరాలు ఆ స్ట్రగుల్ బాగా చేశాను. పేమెంట్ లేకపోతే మా భార్య బంగారం నగలు కూడా నేను కొన్నిటిని అమ్మాను, కొన్నిటిని మనము పాన్ బ్రోకర్ దగ్గర కుదువు పెట్టేసేసి తీసుకొచ్చి అలా 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 మెల్లమెల్లగా వ్యవహారం నడిపించి అప్పుడు బాగా సహాయం చేసిన వ్యక్తులు.
ఈ సోమ ముత్యాలు ఉంటాడు, అతను సత్యనారాయణ సార్ నాకు ఫైనాన్స్ ఇచ్చిండు. సత్యనారాయణ ఫైనాన్స్ ఇచ్చి రోజుకు 500-300 అట్లా వసూలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాను. మెల్లమెల్ల అట్లా నేను వాళ్ళ సహకారం నాకు ఉన్నది. 14,000 సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అదే చిట్టు ఎత్తుకుంటే 14,500 వచ్చినాయి మనకు. దాంతోనే నేను స్కూల్ స్టార్ట్ చేశాను. అది కూడా ఫస్ట్ నల్గొండ జిల్లాలో 450 మందితో స్కూల్ స్టార్ట్ చేసింది నేను ఒక్కనే అప్పటి వరకు. ఓకే, ఆ తర్వాత నేను వెనకేం చూడలేదు. ప్రతి సంవత్సరము 60 మంది, 70 మంది, 80 మంది జాయిన్ అయితేనే ఉన్నారు. చెప్పాలి అని అనుకుంటే మీ జీవిత లక్ష్యం ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు విద్యా సంస్థను ఏర్పాటు చేసి? నేను నా నిజంగా చెప్పాలంటే నేను అట్టడుగు స్థాయి నుంచి వచ్చినాను కాబట్టి అందరికీ విద్యను అందించాలి. విద్య అనేటువంటిది ఒక ఆయుధం మనిషికి. విద్యతో అన్ని సంపాదించవచ్చు మనం, డబ్బుతో ఏం సంపాదించలేము. విద్య ఉంటే అన్ని సంపాదిస్తాం, అర్థమైంది కదా. సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది, లక్ష్మి ఉంటే సరస్వతి రాదు. సరస్వతి లక్ష్మి గురించి మాట్లాడారు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తేనే బయట వాళ్ళకి అర్థమవుతుంది. సార్, సనాతన ధర్మాన్ని ఎలా చూడొచ్చు? అసలు సనాతన ధర్మం అనేటువంటి జీవిత విధానం అది. ఆ సనాతన ధర్మం కూడా సైంటిఫిక్గా కూడా చాలా అనుబంధం ఉంది దానికి. సనాతన ధర్మంలో చాలా అనుబంధాలు ఉన్నాయి. ఇది ధర్మ మతం కాదు, సనాతన ధర్మం అనేటువంటి మతం కాదు, ఒక జీవిత విధానం, జీవిత ఆలోచన. అది ఒకటి మనిషి మనుగడ సాధించాలంటే, మంచి ఆలోచనలు రావాలంటే, మంచి నడవడికి రావాలనంటే, సమాజంలో గౌరవం పొందాలి అన్నప్పుడు ఆ సనాతన ధర్మం తప్పనిసరిగా మంచి అవసరం. కానీ నేను ఇంకొక మాట సంగతి అదేవిధంగా చెప్పదలుచుకున్నాను, సనాతన ధర్మంలో కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలను మాత్రం మనం వదిలిపెట్టాలి. ఏదైతే మనిషికి ఉపయోగపడుతుందో ఆ ఏ ధర్మాన్ని మనం పాటించినప్పుడు మనం మనిషి ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడుకుంటాడో, ఉన్నతంగా ఎదుగుతాడో, అది మనం పాటించడంలో తప్పేం లేదు. అది ఏ మతంలో ఉన్నా సరే. కొన్నిటిని విభజించు పాలించు అనే దాంట్లో పరిపాలించారు. అప్పటికి ఇప్పటి పోల్చుకుంటే చదువు విద్యనే గొప్పది. విద్యనే గొప్పది. విద్యను ఎందుకు ఇంత ఇంప్లిమెంట్ చేయాలి? మనం అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయి. మీరు చూడండి, మన ధర్మశాస్త్రంలో బ్రాహ్మణిజం, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణ్స్ కార్యక్రమాలు చేయట్లేదు చాలా మంది. అయితే ఇతర వ్యక్తులు కూడా చాలా, ఇతర కులాల వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. వైశ్యులు వ్యాపారం చేసేది, ప్రతి ఒక్కటి ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు. అప్పటికప్పుడు వైశ్యులు హక్కు అనుకునేది, కానీ హక్కు కాదు. అందరూ సార్ హక్కులు, మనుధర్మశాస్త్రం హక్కులు లేవు సార్. రాజ్యాంగం నిర్మించింది నిజం చెప్పాలి అని అంటే హక్కులు, ప్రతి వ్యక్తికి హక్కు తీసుకొచ్చింది. కానీ దాంట్లో హక్కులు లేవు. ఈ హక్కులకి మనుధర్మశాస్త్రానికి సంబంధం లేదు. కానీ హక్కులు తీసుకొచ్చింది రాజ్యాంగాన్ని అంటే బాగా బయటికి ఎక్కువ ఎక్స్టాబ్లిషన్ చేయాలి కదా సార్. నిజంగా చెప్పాలంటే చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు మన మనుధర్మశాస్త్రంలో అప్పుడు బ్రాహ్మణిజము డామినేట్ చేసింది కాబట్టి తనకు అనుకూలమైనటువంటి కొందరు రాసుకున్నారు. నేను రాసుకోలేదని అంటలేను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు రాచరిక వ్యవస్థ నడుస్తుందా? అప్పుడు రాజు ఏం చెప్తుంది? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి, హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఏదైనా కూడా ఏదైనా చూడగలం, ఏ ధర్మమైనా సరే మనం మంచి చూడాలి, చెడులో నానానికి ఇరువైపులా మనం చూసుకుంటూ పోవాలి తప్ప అది కరెక్ట్ అని, ఇదే తప్పు అని మాత్రం మనం అనకూడదు. మతాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా పార్టీ అంటే పార్టీలను నడిపిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 79.8% ఉన్న హిందువులు హిందువులనే మోసం చేసుకుంటా ఉన్నారు. అదే ఇక్కడ ఉన్నటువంటి మనకు అసలు యాక్చువల్గా మనం ఆలోచించాల్సింది ఇక్కడనే. హిందువులు ఎక్కువసారి ఎప్పుడు కూడా మెజార్టీ ఎప్పుడైతే ఉంటాడో అందరు యూనిటీగా ఉండరు, మైనార్టీగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో రకమైనటువంటి భయము, ఆందోళన, అభద్రతా భావం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు యూనిటీగా ఉంటారు. వాస్తవం అది, మెజార్టీ ఉన్న పీపుల్ యాక్చువల్గా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ హిందూ మతం మీరు అన్నప్పుడు నేను కుల వ్యవస్థకు చాలా వ్యతిరేకం. మనకు ఒక అది వంశపారంపర్యం అయిపోయింది. యుగాల నుంచి ఆ డామినేట్ చేస్తున్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదటి నుంచి వాళ్ళ ఆర్థికం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ భూమి అనేటువంటి వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదుగులు కాబట్టి వాళ్ళు డామినేట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ మధ్యన 20-25 సంవత్సరాల నుంచి బహుజన్ కూడా బాగా చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద పోస్టులు, తర్వాత సీఎంలు అయినారు, మంత్రులు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. మనం సక్సెస్ చేసుకోగలిగినాం, కానీ ఇంకా చాలా చేరుకోవాలి, ఇంకా మనం చాలా చేరుకోవాలి. సార్, రాజకీయ పార్టీ మతానికి రెండింటికి దగ్గర సంబంధాలు లేవు? అసలు లేవు, అది చాలా దూరం దగ్గర పెట్టి చూపిస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఓన్లీ ఇది రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్లు కొల్లగొట్టడానికి తప్ప ఇంకోటి ఏమి కాదు. మతాన్ని వాడుకుంటున్నారు ఓట్లు తీసుకోవడానికి, అంతే. చాలా మటుకి నేను చూసింది ఏంటంటే ప్రతిదానికి ఒక ఇంటికి సహాయం చేయాల్సిన అవసరం లేదు సార్. ఇచ్చి ఫోటోలు ఫోజులు ఇచ్చి ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. మీరు చాలా వాట్సాప్లో కానీ ఇక్కడ కానీ
అనుకోదు, కానీ అది అన్ఫార్చునేట్లీ అంటే చనిపోతే డబ్బులు ఇచ్చి ఇది ఒక అలవాటుగా ఫ్యాషన్ అయిపోయిందండి. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? నేను ఇట్లా ఒప్పుకోను. నేను ఎలక్షన్స్ రాగానే చనిపోయిన దగ్గర పోయి బర్త్డేలకు పోయి ఆ డబ్బులు ఇచ్చడం నేను చాలా వ్యతిరేకం. అది సేవ చేసి వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు పోయి భుజం తట్టి నేను ఉన్నానని చెప్పడం బదులు వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేసేస్తే నాకు ఓట్లేస్తారులే, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారులే అని కాడికి వచ్చినారు. అది జనం కూడా గమనించుకోవాలి. డబ్బులు ఇచ్చి ఎవరైతే ఓట్లు కొట్టుకుంటారో, ఎవరు ఓట్లు వేయించుకుంటారో వాళ్ళు జనానికి సేవ చేయరు. ఆ పైన ఇచ్చినటువంటి డబ్బుల్ని సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాబట్టి గ్రామాన్ని గురించి కానీ, పట్టణాన్ని గురించి, మండలం గురించి కానీ, జిల్లా గురించి వాళ్ళు ఆలోచించరు. ఎప్పుడు ఆలోచించరు, ఏదో బిజినెస్ మళ్ళీ తను చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి తప్ప ఇంకోటి ఉండదు నాకు తెలిసిన గారికి. సార్, వ్యక్తి పూజలు రాజకీయ పార్టీల ఓట్లని దీని ఎలా రెండుని ఎలా చూడొచ్చు సార్? అందరూ తన కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ఆలోచనతో దీంట్లో నిరంకుశం ఎక్కువ ఉంటుంది దీంట్లో.